ఆరు మనసు పొంది ప్రభువైన క్రీస్తువాని సొంత రక్షకునిగా మరి అంగీకరించి విశ్వాసులు అవడానికి మనం ఎందుకు విశ్వాసం అవుతున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభువుని మన నోటి ద్వారా ఒప్పుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన సమయంలో మనము మరి ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మధ్యాహ్న సువార్త పాతి పెట్టి నూతన జీవితంతో ప్రభువా తిరిగి లేవగలగడానికి ఆయన వారికి పునరుద్ధార అనుభవాన్ని పునరుద్ధార విధానాన్ని శక్తిని పెట్టి దయచేసి వాక్యం ద్వారా పట్టబడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారి సొంత రక్షకునిగా అంగీకరించి ఈరోజు మనకు అందరి మధ్యలో కూడా బాప్తిసం పొందడానికి వారు తీసుకున్నారు. మరి మద్దా వీరరాజ్ గారు, మీరు పాపను ఒప్పుకుంటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పాపం నుండి విమోచింపచేసి ఆయన పరిశుద్ధంగా చేసినారని విశ్వసిస్తున్నారా? ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మరి ప్రభుని విడిచిపెట్టుకునే చేసుకుంటున్నారా? ప్రతి ఆదివారము ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మరణం నుండి లేవనెత్తినట్లుగా ఆయన రెండవ రాకలో మిమ్మల్ని కూడా మరి మరణంలో లేవనెత్తుతాడని మీరు నమ్ముచున్నారా? మీరు ఇచ్చినటువంటి సాక్షిని బట్టి మరి తండ్రి యొక్క నామంలో పట్టబడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షణగా అంగీకరించడానికి నిశ్చయించుకున్న రీతిని బట్టి మరి నాగేశ్వరరావు గారు, మీరు పాపను ఒప్పుకుంటున్నారా? పాపం ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పాప నుండి విమోచింప చేసి ఆయన వల్ల పరిశుద్ధులుగా నిధులు చేస్తున్నారని నమ్ముతున్నారా? అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభుని విడిచిపెట్ట నిశ్చయించుకుంటున్నారా? అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మనము లేవనెత్తినట్లుగా మిమ్మల్ని కూడా రెండవ రాకలు రాకుండా విశ్వసిస్తున్నారా? మీరు ఇచ్చిన సాక్షిని బట్టి తండ్రి యొక్క నామంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పాపను విమోచింపచేసి ఆయన వల్ల పరిశుద్ధులుగా చేస్తారని విశ్వసిస్తున్నారా? ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ప్రభు రాకడ పరిశుద్ధాత్మ ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ప్రభుని విడిచిపెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుడు పరిశుద్ధాత్మ నామంలో చూడి లలిత గారు వాక్యం ద్వారా పట్టుబడి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి మరి వారు తీర్మానం చేసుకున్న రీతిని బట్టి సభకుని మీరు పాత్రను ఒప్పుకుంటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని భద్రములో మరి భూలోకంలో తగినప్పుడు చెప్పారా? అచ్చిదన్న రెండవ రాత్రి కూడా